పార్టీ ఇలా అధికారంలో ఉన్న పార్టీ దేశంలో రాష్ట్రంలో ఒక మోసపూరితమైన పరిపాలన, ఒక దగాకోరు పరిపాలన, ప్రజలను నిత్యం వంచిస్తూ ఇచ్చిన హామీలను తుమ్మలో తొక్కి ఒక నియంత్రిత ధోరణితో అప్రజాశ్రామికంగా పరిపాలనబోతున్నాయి. కాబట్టి ఈ దగాపడ్డ ప్రజలకు, ఈ మోసపోయిన ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక పర్వాస్ ఇవ్వడానికి రైతులకు రైతు డిక్లరేషన్ వరంగల్లో ఇవ్వడం జరిగింది, యూత్ డిక్లరేషన్ హైదరాబాద్ లో ఇవ్వడం జరిగింది, మొన్న ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెలలో ఇవ్వడం జరిగింది, అదే బీసీ డిక్లరేషన్ కూడా. ఇలా పూర్తిగా బీసీలను విస్మరించి ఇలా బీసీ కార్పొరేషన్ లేదు, బీసీల సరైన సముచిత స్థానం లేదు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల వివక్షత గురవుతున్నారు బీసీలు. కాబట్టి హనుమంతరావు వల్ల బీసీల తరఫున నాడు నేడు ఎప్పుడు పోరాటం చేసి నాయకుడు కాబట్టి కర్ణాటకలో కూడా ఈరోజు బీసీలకు ఒక సంసద స్థానం అంటే ఒక ముఖ్యమంత్రి, ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక బీసీ బిడ్డ ఈరోజు కాగలిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా త్వరలోనే బీసీలకు అన్ని విధాల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇవాళ ఎప్పుడు లేని మార్పు మీకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రాధాన్యత, రాజకీయ ప్రాతినిధ్యం మీ అందరికి తెలుసు ఏం జరుగుతుంది ఇలా రాష్ట్రం. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద మాట, ఇలా బీసీ సెన్సస్ జనాభా ప్రాతిపాదికన కార్యక్రమం తీసుకుంటామంటే ఇలా బీసీలంతా ప్రతి యువకుడు ఇలా ఆలోచన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇలా రేపు బీసీ డిక్లరేషన్ మన షాద్ నగర్ లో ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అది పిసిసి అధ్యక్షులకు, హనుమంతులకు, మరి ఇతర పెద్దలు హనుమంతరావు అన్న చెప్తారు. కాబట్టి నాకు తెలిసిన సమాచారం మీ ముందలు ఇచ్చిన దీన్ని తప్పకుండా ఈ ప్రాంతం అవకాశంగా తీసుకొని బీసీల డిక్లరేషన్ అవకాశం మీద తీసుకొని బీసీలకు ఒక న్యాయం చేయడానికి మేము పోరాటం చేస్తామని చెప్పి పత్రిక. షాద్ నగర్ పట్టణంలో మరి శంకర్ గారి నాయకత్వంలో ఈ పత్రికా సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ చేశాడు, మేము ప్రభుత్వానికి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా మరి యూత్ డిక్లరేషన్ లో 40,000 కూడా 4,000 రూపీస్ ప్రతి పేదవానికి బిలో పావర్టీ ఉన్న వారికి ఇస్తామని, అదేవిధంగా మొన్న జరిగినటువంటి చేవెళ్లలో మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కానీ, అదేవిధంగా విద్యార్థులకు ఏం చేస్తాము, అదేవిధంగా 12,000 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు అధిక సంఖ్యలో ఉన్నటువంటి జనాభా 54% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు ఏమి ఇస్తారనేది డిక్లరేషన్. అది ఎందుకు వచ్చిందంటే మేము పవర్లు వస్తే తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తామని హామీ ఇవ్వడం, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏమని, వి కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. 1831లో అయినాయి క్యాస్ట్ వైజ్ సెన్సస్. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు గత 9 ఏండ్లలో 9.5 ఏండ్లలో ఆయన ఎప్పుడు కూడా
తనకు తాను బీసీ అనుకుంటాడు కానీ బీసీలకు ఒక్క పని కూడా చేయలేదు, క్రిమిలైజ్ ఎత్తేయలేదు, అదేవిధంగా ఒక స్పెషల్ మినిస్ట్రీ పెట్టలేదు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పవర్లో రావడానికి మేనిఫెస్టోలో పెట్టడానికి పొడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి బహుశా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సంఖ్యలో మన దగ్గర కూడా బీసీ పాపులేషన్ ఉన్నది. తమిళనాడులో వంత ఏది 130 కులాలు ఉన్నాయి, అందులో 78% బీసీలు ఉన్నారు. దానికి వాళ్ళు ఏమో 69% రిజర్వేషన్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, కరుణానిధి గాని అదేవిధంగా మన ఎవరు స్టాలిన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కనుక మా జనాభా ప్రకారంగా ఏ విధంగానైతే రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ల యువకులకు ఓటు హక్కు ఇచ్చాడు, ఇవాళ వాళ్ళు 35 సంవత్సరాలకు వచ్చారు, ఏది ఓట్లు వేస్తున్నారు కానీ రాజ్యాధికారంలో వాళ్లకు పాలు పంచుకునేది కానీ వారికి చదువుకుంటున్నప్పుడు స్టైఫండ్ కానీ అదేవిధంగా ఏదైతే ఇతర దేశాలకు చదువుకోవడానికి పోవడానికి ఏ విధమైనటువంటి సదుపాయాలు చేయడానికి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. ఆ డిక్లరేషన్ ముఖ్యంగా సిద్ధరామయ్య గారు కర్ణాటకలో ఇప్పటికీ 4 సార్లు ఇది 5వ ముఖ్యమంత్రి అక్కడ, ఇది బీసీల ముఖ్యమంత్రి అయిండు, దేవరాజ్ అరసు తర్వాత బంగారప్ప, బంగారప్ప తర్వాత వీరప్ప మౌలి, వీరప్ప మౌలి తర్వాత సిద్ధరామయ్య గారు అయ్యారు. ఆయన 2వసారి అంటే 4 సార్లు ముఖ్యమంత్రులు అయినటువంటి ప్రాంతం, అంటే చైతన్యం వచ్చింది అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా రాజ్యాధికారంలో సామాజిక న్యాయం రావాలనే మా ఆలోచన. కారణం ఏంటంటే సామాజిక న్యాయం జరుగుతుంది అని ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ప్రాణాలు అర్పించారు, వారితో పాటు సోదరి వాళ్ళు పాటలు అర్పించారు, విద్యావంతులు అందరూ కూడా ఇవాళ ఆలోచన మొదలైంది. అయితే జనాభాలో అధిక సంఖ్యలు ఉన్నాము, మాకు సరియైన న్యాయం జరుగుతలేదు, అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు రాకముందు 3 ఎకరాల భూమి అన్నాడు, ఎస్సీలకు ఇంటికో ఉద్యోగం అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, 2 బెడ్రూమ్ అన్నాడు, 2 బెడ్రూమ్ కూడా కొన్ని జిల్లాలో కొన్ని ఏది నియోజకవర్గం కూడా నామ మాత్రమే ఉన్నాయి తీసుకుంటాడు. మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం దళిత బంధు ఇచ్చినప్పుడు బీసీ బంధు ఎందుకు అంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు, అది కూడా కొంతమందికే, అంటే ఎలక్షన్స్ లో 1 లక్ష తీసుకొని మాకు ఓటు వేయాలి. ఇకపోతే ఇవాళ తాగుబోతు వాళ్ళని అన్నిట్లో నంబర్ వన్ అంటుండ్రు ఈ భారతదేశంలో. ఇక్కడ ఉన్న వ్యాన్ షాపులు గాని బ్రాండ్ షాపులు గాని నేను ఎక్కడ చూడలే, ఒక పాన్ షాప్ లాగా కిల్లీ షాపులు లెక్క అయిపోయినాయి, ఒక షాప్ పక్కకు ఇంకో పక్కకు, ఆఖరి గుళ్ళను కూడా ఇడుస్తలేరు, స్కూళ్ళని ఇడుస్తలేరు, ఇవన్నీ ఎంగర్ జనరేషన్, ఇంకో పక్క ఇవాళ మాఫియా తయారైపోయింది. ఏది కొత్త కొత్త పద్ధతులలో ఏదైతే గుట్కా అనుకో ఇంకోటి అనుకో ఇవాళ ఎన్నో స్కాములు జరుగుతున్నది, అందరినీ తాగుబోతు మత్తులలో చేస్తున్నారు. కాబట్టి మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాం, ఇండస్ట్రీలో కూడా ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మా రిజర్వేషన్ ఇవ్వాలని, దాని మీద కూడా మేము తప్పనిసరిగా ఏ కంపెనీ పెట్టినా వాడు తప్పనిసరిగా మనం లైట్ ఇస్తాం, నీళ్లు ఇస్తాం, అన్ని ఇస్తాం, కానీ వాళ్లకు మాత్రం ఫ్రీ జమీన్ ఏది భూములు ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలండి, ఫ్యాక్టరీ పెట్టినోడు భూమి కొనుక్కోవాలి, ఫ్యాక్టరీ పెట్టాలి, వాళ్ళకి కావాలండి మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, రోడ్డు వేస్తారా, కరెంట్ ఇస్తారా, అందరూ ఉంచారు కానీ పేద ప్రజల దగ్గర 2 లక్షలు 1 లక్ష ఇచ్చేసి వాళ్ళు కోట్ల రూపాయలు ప్రభుత్వం కొట్టేస్తుంది. ఎక్కడ చూడు ఆనాడు ఏది నిజాం రాజు పరిపాలించే సమయంలో భూములు ఖాళీ పెట్టినవన్నీ ఈయన దానదత్తం చేస్తున్నాడు, పిల్లలకు ఏది సరి అయిన సదుపాయాలు లేవు. ఉస్మానియా యూనివర్సిటీ గాని కాకతీయ యూనివర్సిటీలో కూడా చైతన్య ఫస్ట్ టైం రమయ్య మన గురించి మాట్లాడుతుండని యువతి యువకులలో ఊపు వచ్చింది. ఈ ఊపు ద్వారా రేపు బహిరంగ సభను జయప్రదం చేస్తాం, తప్పనిసరిగా ఉన్న డిక్లరేషన్ ఏం చేస్తామో అది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. వచ్చే తరం వారికి వచ్చే భవిష్యత్ ఒక రోజు ఏదో డబ్బులు ఇచ్చేది కాదు, పర్మనెంట్ సొల్యూషన్ మేము ఆలోచన చేస్తామని మీ ద్వారా చెప్తున్నాం.